గత అనేక సంవత్సరాలుగా ఈ దేశంలో భూమి భుక్తి విముక్తి కోసం కులవర్గ పోరాటాన్ని పునాదిగా చేసుకొని పీడిత వర్గాల విముక్తి కోసం అనేక అనన్య త్యాగాలు చేసినటువంటి మహనీయులకు మొదటిగా జోహార్లు అర్పిస్తూ ఈ క్రమంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 1917లో సెప్టెంబర్ 23వ తేదీ అంటే దాదాపుగా 106 సంవత్సరాల క్రితం ఆయన తీసుకున్న మహాసంకల్పం ఏదైతే ఉందో, మరి ఇది లాలీల్ మైత్రి వాళ్ళు దీన్ని గుర్తు చేయడం కోసం మరి ఇదే రోజు ఎంచుకున్నారో ఏందో కానీ, ఈ సెప్టెంబర్ 23, 1917 బరోడాలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు తీసుకున్న మహాసంకల్పాన్ని ఒకసారి గుర్తు చేసుకుందామనే ఉద్దేశంతో నేను కూడా దాన్ని మీ ముందు పెట్టడానికి ప్రయత్నం చేస్తా. వారు ఏదైతే ఆయన అక్కడ పనిచేస్తున్నప్పుడు ఈ కులం ఆధిపత్యం ఎంత హీనంగా దుర్మార్గంగా ఆయనని వ్యక్తిగతంగా ఆయన అనుభవించిండో ఆ సందర్భంలో ఆయన చేసిన తీసుకున్న మహాసంకల్పాన్ని ఇది జేబీఏ రాజు గారే దీన్ని పొందుపరిచిండు కాబట్టి ఆయన పొందుపరిచిండంటే తప్పనిసరిగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క మాటల్లోనే పెట్టుంటారనే నేను అదే ఉద్దేశంతో మీ ముందు పెడుతున్నాను. ఇక నుంచి నేను కులాన్ని అంతం చేయడానికి పోరాటం చేస్తాను. ఇక నుంచి నేను కులాన్ని అంతం చేయడానికి పోరాటం చేస్తాను. ఒకవేళ అలా నేను నిమ్న జాతులకు గౌరవప్రదమైన జీవితాన్ని ఇవ్వలేకపోతే నన్ను నేను తుపాకీతో కాల్చుకొని మరణిస్తాను అని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గుజరాత్లోని వడోదరా బరోడాలో గట్టి నిర్ణయం తీసుకోవడం జరిగిందని మనకి జేబీ రాజు గారి యొక్క వ్యాసాల నుంచి పొందుపరిచిన అంశం. మరి కుల నిర్మూలన ఏ విధంగా జరుగుతుంది, ఎట్లా జరుగుతుంది అనేదే ఇవాళ మనందరికీ మన ముందున్నటువంటి ప్రశ్నగా మిగిలిపోతున్నది. కాబట్టి ఈ కులరహిత సమాజం కోసం ఈ నిచ్చరమెట్ల సమాజం పోవాలని, ఈ వర్ణ వ్యవస్థ పోవాలని మనం ఏదైతే గత అనేక సంవత్సరాలుగా ప్రయత్నం చేస్తున్నామో, ఇవాళ మతాన్ని అర్థం పెట్టుకొని ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క రకంగా ఫాసిజం అక్కడ వాళ్ళ ఫాసిజాన్ని అమలు చేయడానికి ఒక దగ్గర వర్ణమైతే, ఒక దగ్గర కులమైతే, ఒక దగ్గర మతమైతే, ఒక దగ్గర జాతి అయితే ఎట్లయితే ఫాసిజాన్ని దోపిడీ వర్గాలు దాన్ని అమలు చేయడానికి ప్రయత్నం చేసినాయో, ఇక్కడ ఇవాళ ఆర్ఎస్ఎస్ నిజంగా చెప్పాలంటే మనం చాలా నేర్చుకోవాలి. ఆర్ఎస్ఎస్ నుంచి కూడా ఆర్ఎస్ఎస్ ని నిషేధించినటువంటి సర్దార్ వల్లభ పటేల్ ని ఇవాళ వాళ్ళు ఎత్తి చూపుతున్నారంటే, వాళ్ళు చాలా గొప్పగా చూపిస్తున్నారంటే, ఏ వ్యక్తి అయితే వాళ్ళని నిషేధించిందో ఆ వ్యక్తినే ఇవాళ గొప్ప వ్యక్తిగా చూపించి రాజకీయాలు చేస్తున్నారంటే, ఇవాళ ఈ సమాజాన్ని మార్చాలనుకున్న మనం ఒక చిన్న విమర్శ చేస్తే తట్టుకోలేని పరిస్థితులలో మనం ఉన్నామంటే మనం ఎక్కడి నుంచి ఎక్కడికి పోతున్నాము అనేది ఆలోచించుకోవాలని, మనం మనకి మనమే స్వీయ విమర్శ చేసుకోవాలని నాకు ఎందుకో అనిపిస్తా ఉన్నది. కాబట్టి ఈ సందర్భంలో మనందరం కూడా ఈ కులరహిత సమాజం కోసం, వర్గరహిత సమాజం కోసం చేస్తున్న ఈ ప్రయత్నంలో లాలీల్ మైత్రి చేస్తున్నటువంటి ప్రయత్నానికి నిజంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు, ధన్యవాదాలు.